हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू दि तेलुगु बुक रीडर ई वीडियो मीर विजय साधिंचगलरु मोदटि सिक्स पार्ट्स मीर चूडनट्लयिते मुंदु अवि विनि तर्वात पार्ट 7 विनंडि मीरु ई चानल नि इप्पटि वरकु सब्स्क्राइब चेयकपोते इप्पुडे सब्स्क्राइब चेयंडि मरि मन टापिक लोकि वेल्लिपोदामा कार्य प्रणालिक ఒకటి మీరు చేసే పనులకు స్వయంగా బాధ్యత వహిస్తానని నిశ్చయించుకోండి రెండు కింది చెప్పిన ఒక్కొక్క వర్గంలోనూ ఏ విషయంలో మీ ప్రత్యేకంగా ఎక్కువ బాధ్యత వహిస్తారు ఒకటి ఇల్లు రెండు ఆఫీసు మూడు సామాజిక జీవితం మూడు మీరు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాక ఏ మూడు విషయాలను గురించి మీరు ప్రాక్టీస్ చేస్తారు అవి పొందిపర్చుకోండి మీ నిర్ణయాలను రాసి ఉంచుకుని రాబోయే 3 వారాల పాటు 21 రోజులు వాటిని రోజు చదవండి అధ్యాయం 9 అంతచేతన అలవాట్లు మంచి అలవాట్లను వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం మనం మళ్ళీ మళ్ళీ చేసే పనులే మనం ఎలాంటి వారమో చూపిస్తాయి శ్రేష్ఠత అనేది ఒక క్రియ కాదు అది ఒక అలవాటు అరిస్టాటిల్ విజయవంతమైన జీవితాలు గడపటానికే మనమందరం జన్మించాం అయితే మనని అణిచి ఉంచే పరిస్థితులు మన ఓటమికి దారి తీస్తుంటాయి మనం గెలవడానికి పుట్టాం కానీ అపజయం పొందడానికి అనువుగా మన పెంపకం ఉంటుంది మనం తరచూ ఇతను చాలా అదృష్టవంతుడు ఇతను మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుంది లేక ఇతను చాలా దురదృష్టవంతుడు అతను దేన్ని ముట్టుకున్నా అది మట్టిగా మారుతుంది అనే వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం కానీ ఇటువంటి మాటలు ఎవరి పట్ల నిజం కావు అలా అదృష్టవంతులని దురదృష్టవంతులని పిలవబడుతున్న వాళ్ళు జీవితాలను మీరు గనక విశ్లేషించి చూస్తే విజయం పొందే ప్రతిసారి ఏదో సరైన పనినే చేస్తాడని ఓటమి కారణం చేసిన తప్పుని మళ్ళీ చేయటం అని మీకు తెలుస్తుంది కేవలం అభ్యాసం చేసినంత మాత్రాన సంపూర్ణత సాధ్యం కాదు సంపూర్ణమైన అభ్యాసమే సంపూర్ణతనిస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసే పనిని అభ్యాసం శాశ్వతం చేస్తుంది కొందరు తాము చేసే తప్పుల్ని అభ్యాసం చేస్తుంటారు అందులో పరిపక్వతని సాధిస్తారు వారు చేసే తప్పులు సంపూర్ణతని సాధించుకుని కొన్నాళ్ళకి వాటంతట అవే జరగడం మొదలు పెడతాయి అలవాటు చేసుకోవడం అనేది పొలం దున్నటం లాంటిది దానికి కొంత సమయం పడుతుంది అలవాట్లలోంచి కొత్త అలవాట్లు పుట్టుకు వస్తాయి ప్రేరణ మనని పని ప్రారంభించడానికి పురుగొలుపుతుంది ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే కారణం మనని ముందుకు తీసుకుపోతుంది అలవాటు అయ్యాక ఇక పని దానంతట అదే జరిగిపోతుంది కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం వహించాలి వ్యామోహాలు ఎదురైనప్పుడు ఆత్మనిగ్రహం కలిగి ఉండటం మనసు గాయపడ్డప్పుడు దానిని మరచి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించటం నిరాశతో కృంగిపోయినప్పుడు వ్యక్తిత్వాన్ని దృఢపరచుకోవడం అడ్డంకులు ఉన్నప్పటికీ అవకాశాల కోసం వెతకటం మొదలైనవన్నీ ఎంతో విలువైన గుణాలు వీటిని పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం కానీ ఈ గుణాలు వాటంతట అవే ఏర్పడవు నిత్యం విడవకుండా ప్రయత్నించి మనసుకు తర్ఫీదు ఇస్తేనే అవి అబ్బుతాయి శారీరకమైన గుణాలకైనా మానసికమైన గుణాలకైనా ఇది చాలా అవసరం కష్టాలు వచ్చినప్పుడు మనం అభ్యసించి కనబరిచే ప్రవర్తన సానుకూలమైనదైనా ప్రతికూలమైనదైనా కూడా మనం అలవాటు చేసుకున్న ప్రవర్తనే బయటికి కనబడుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా పిరికితనం కపటత్వం వంటి వ్యతిరేకమైన గుణాలని మనం కనబరిచి కేవలం పెద్ద విషయాల్లో మట్టుకే సానుకూలమైన మార్గంలో ప్రవర్తించాలని అనుకుంటే అది కుదరదు ఎందుకంటే మనం తరచూ అభ్యసించేది వ్యతిరేకమైన ప్రవర్తనే కనుక అబద్ధం ఆడటం అనేది మనం ఒకసారి మొదలుపెట్టినట్టయితే రెండోసారి మూడోసారి అతి సులభంగా అబద్ధం ఆడేస్తాం అలా చేస్తూ పోతే ఒకనాటికి అది అలవాటుగా మారుతుంది కొన్ని ఆచరించు కొన్ని విసర్జించు అనే తత్వంలోనే విజయం ఇమిడి ఉంది చేయదగిన మంచి పనిని ఆచరించండి హాని కలిగించే చెడుని విసర్జించండి ఇలా చేస్తూ పోతే అదే ఒక అలవాటుగా మారుతుంది మనుషులకు హేతువాద దృక్పథం కన్నా భావోద్వేగం ఎక్కువ నిజాయితీ నిష్కాపట్యము ఈ రెండు మనం నమ్మే విశ్వాసాలు మనం చేసే అభ్యాసం యొక్క ఫలితమే
దేన్నైనా మనం చాలాకాలం ఆచరించినట్టయితే అది మన వ్యక్తిత్వంలో ఒక భాగమై అలవాటుగా మారుతుంది. ఎప్పుడు నిజాన్నే పలికే వ్యక్తి అబద్ధం చెప్పినా మొదటిసారే పట్టుబడిపోతాడు. అలాగే ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు మొదటిసారి నిజం చెప్పినప్పుడే పట్టుబడిపోతాడు. మనతో కానీ ఇతరులతో కానీ నిజాయితీగానో కపటంగానో ప్రవర్తించడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మనం ఈ రెండింటిలో దేన్ని అలవర్చుకోవాలి అనేది మన ఇష్టం. మనం దేన్ని ఎన్నుకుంటామో ఆ విధమైన ఆలోచన ద్వారానే మనకి అలవడుతుంది. మనం అలవాట్లను చేసుకుంటాం, అవి మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మనకి ఒక అలవాటు అబ్బింది అని తెలుసుకునేలోగానే దానికి మనం బానిసలైపోతాం. మన ఆలోచనలు ఆచరణకు, ఆచరణలు అలవాట్లకు, అలవాట్లు వ్యక్తిత్వాన్ని నిర్ధారణ చేసేందుకు దారితీస్తాయి అని ఎవరో అన్నారు. వ్యక్తిత్వం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, కనుక సక్రమంగా ఆలోచించటం అలవాటు చేసుకోండి. సైడెడ్డింగ్, మంచి అలవాట్లను అలవర్చుకోండి. మన ప్రవర్తన చాలా వరకు వాడుకైనది, దానంతట అదే ఆలోచించనక్కర లేకుండా అది అలవడుతుంది. మన అలవాట్లన్నీ కలిసి మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మనకి సానుకూలమైన అలవాట్లు ఉన్నప్పుడు మనకి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అదే విధంగా మనకి ప్రతికూలమైన అలవాట్లు ఉన్నప్పుడు ఇతరులు మన వ్యక్తిత్వంలో లోపం ఉందన్న విషయం గ్రహిస్తారు. హేతువాదం కన్నా తర్కం కన్నా అలవాట్లు బలమైనవి. ఒక వ్యక్తి జీవితకాలంలో అలవాటు అనేది మొదట్లో బలహీనంగా మొదలై చివరికి వదులుకోలేనంత బలమైనదిగా తయారవుతుంది. అలవాట్లు అనేవి అనుకోకుండా ఏర్పడవచ్చు, లేదా దృఢ నిశ్చయంతో కావాలని నేర్చుకోవద్దు. ఎటువంటి అలవాట్లను ఏర్పరచుకోవాలో మనం నిర్ణయించుకున్నట్టయితే చివరికి చెడు అలవాట్లే మనకి అలవాడే ప్రమాదం ఉంది. సైడెడ్డింగ్, మనం అలవాట్లను ఎలా పెంపొందించుకుంటాం? మనం మళ్ళీ మళ్ళీ చేసే పనే మనకి అలవాటుగా మారుతుంది. పని చేయటం ద్వారా ఆ పనిని గురించి మనం తెలుసుకుంటాం. ధైర్యంగా నడుచుకోవటం ద్వారా ధైర్యాన్ని అలవర్చుకుంటాం. నిజాయితీగా న్యాయంగా ప్రవర్తించడం ద్వారా మనం ఆ గుణాలను నేర్చుకుంటాం. ఆ గుణాలని అభ్యసించడం ద్వారా వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తాం. అదేవిధంగా మనం కపటత్వం, అన్యాయంగా ప్రవర్తించటం, క్రమశిక్షణ లేకపోవటాన్ని అభ్యసిస్తే వాటిలోనే బాగా ఆరితేరతాం. మనస్తత్వాలంటే మరేమీ కాదు, అవే మన ప్రవర్తనని నిర్ధారణ చేస్తాయి. అవి ఒక మనస్థితిగా మారి మన స్పందనలను శాసిస్తాయి. సైడెడ్డింగ్, అలవాట్లు అలవడడం. అలవాట్లకు అలవడడం అనేది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన విషయం. ఒకదానితో ఒకటి సంబంధం గల సంఘటనలకి అలవాటు పడటాన్ని అలవడటం అంటారు. పావ్లావ్ అనే శాస్త్రవేత్త వద్ద నుండే కుక్కలు అలవాటుకు అలవడడం అనే దానికి ప్రాచుర్యం పొందిన ఒక ఉదాహరణ. ఒక ఆ రష్యన్ శాస్త్రవేత్త తాను కుక్కలకి ఆహారం పెట్టినప్పుడల్లా గంట మోగించేవాడు. మరి ఆ కుక్కలకి తిండి చూడగానే నోట్లో లారాజలం ఊరేది. పావ్లావ్ ఇలా కొన్నాళ్ళు చేశాడు. ఆ తర్వాత పావ్లావ్ గంట మోగించేవాడు కానీ ఆహారం పెట్టేవాడు కాదు. కానీ ఆ కుక్కలు లారాజలం కార్చేవి, ఎందుకంటే గంట కొట్టగానే ఆహారం పెట్టబడుతుంది అనే అలవాటుకి అవి అలవాటు పడ్డాయి. మన ప్రవర్తన చాలా మటుకు ఇలా అలవాట్లకు అలవాటం పైనే ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లపై విడవకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. అప్పటిక మనం మనుషుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతాం. మన అలవాట్లను సానుకూలమైన విధంగా అలవర్చుకోవడం మన బాధ్యత. మనం ఏ పనైనా చక్కగా చేయాలనుకుంటే అది సహజంగా అలా జరిగిపోవాలి. మనం దాన్ని సరిగ్గా చెయ్యాలని బుద్ధిపూర్వకంగా ఆలోచించామంటే దానిని మనం ఎన్నటికీ సవ్యంగా చెయ్యలేం. అంటే దాన్ని మనం ఒక అలవాటుగా చేసుకోవాలన్నమాట. నేను మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిగా ఉన్నప్పుడు బ్లాక్ బెల్ట్ ఉన్నవాళ్ళు కూడా బ్లోక్ పంచ్ వంటి ప్రాథమిక కౌశల్యాన్ని కూడా అభ్యసించడం గమనించాను. వాళ్ళు వీటిని ఉపయోగించవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రయత్నం లేకుండా సహజంగా ఉపయోగించగలిగినందుకే వాటిని వాళ్ళు శ్రద్ధగా అభ్యసించేవాళ్ళు. తాము నేర్చుకున్న విద్యలోని ప్రధాన సూత్రాలలో నైపుణ్యాన్ని సాధించడం వలన వారు ప్రదర్శించే విద్య మనకి చాలా సులభంగా కనిపిస్తుంది. చాలామంది జీవితంలో పైకి వెళ్ళటానికని పని బాగా చేస్తారు, కానీ బాగా పని చేయటం అనేది ఒక అలవాటు గల వ్యక్తినే విజయం వరిస్తుంది. మంచి అలవాట్లు నేర్చుకోవడం కష్టం, కానీ అవి జీవితాన్ని సుగమం చేస్తాయి. చెడు అలవాట్లు సులభంగా అలవడతాయి, కానీ జీవితంలో కష్టాలను కొనితెస్తాయి. సైడెడ్డింగ్, మనకి అలవాట్లు ఎలా అలవడతాయి? ఒక ఏనుగును ఊహించండి. ఒక టన్ను కన్నా ఎక్కువ ఉన్న బరువును అది సునాయాసంగా తన తొండంతో ఎత్తగలదు.
మరి అటువంటి ఏనుగు ఒకే చోట కట్టుబడి ఉండటం ఎలా అలవడుతుంది? ఒక చిన్న తాడుతో ఒక చిన్న గుంజకు కట్టి ఉంచితే తాడుని తెంచేగల బలం ఉండి కూడా దాన్ని తెంపకుండా గుంజను ఊడపెరగకుండా ఎందుకు ఆ ఏనుగు అలా ఉండిపోతుంది? ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఆ ఏనుగు గున్నగా ఉన్నప్పుడే దాని ఒక బలమైన గొలుసుతో ఒక పెద్ద చెట్టు కట్టి ఉంచుతారు. ఆ ఏనుగున్న అలా కట్టి ఉంచితే తప్పించుకోవడానికి పెనుగులాడుతుంది, కానీ దాని ప్రయత్నం ఫలించదు. ఏదో ఒకరోజు ఎంత పెనుగులాడినా గొలుసు తెగదని దానికి తెలిసిపోతుంది. అప్పుడు అది ప్రయత్నించడం మాని కదలకుండా ఉండిపోతుంది. దానికి ఎలా కట్టి ఉంచబడటం కాలక్రమేణా అలవాటైపోతుంది. ఆ ఏనుగు గున్న పెరిగి బలమైన ఏనుగుగా మారాక దాన్ని ఒక సన్నని తాడుతో ఒక చిన్న గుంజకి కట్టి ఉంచటం మొదలు పెడతారు. ఒక్కసారి గట్టిగా లాగితే తెగిపోయే ఆ తాడుని తెంచుకుని ఆ ఏనుగు పారిపోవచ్చు, కానీ అది ఎక్కడికి పోదు, ఎందుకంటే దానికి అలా ఉండటం అలవాటైపోయింది కనుక. తెలుసో తెలియకో మనం ఒక ప్రతిక్షణం ఈ కింది వాటి వల్ల ప్రభావితం అవుతున్నాం. మనం చదివే పుస్తకాలు, మనం చూసే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, మనం వినే సంగీతం, మనం స్నేహం చేసే మనుషులు. ఆఫీస్కి కారులో వెళ్ళేటప్పుడు మీరు ఒకే పాటని రోజు కొన్నాళ్ళ పాటు వింటే, మధ్యలో టేప్ టెక్ పాడైతే మీరు ఏ పాట సన్నగా పాడుకుంటారో ఊహించగలరా? ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఫలితం మట్టుకు విభిన్నంగా ఉండాలని కోరుకోవటాన్ని మతిస్థిమతం లేకపోవటం అంటారు. మీరు ఒకే పనిని చేస్తూ ఉంటే ఒకే రకం ఫలితం దొరుకుతుంది. ఒక అలవాటును మార్చుకోవటంలో గల కష్టమల్లా నేర్చుకున్న దాన్ని మర్చిపోయి ఫలితాలివ్వని పనిని మానేసి కొత్తగా సానుకూలమైన అలవాట్లు నేర్చుకోవటమే. గిగో సిద్ధాంతం. కంప్యూటర్ భాషలో వాడే పదం గిగో చాలా అర్థవంతమైనది. వ్యతిరేకతని లోనికి పంపితే వ్యతిరేకత బయటికి వస్తుంది, సానుకూలతను లోపలికి పంపితే సానుకూలత బయటకు వస్తుంది, మంచి లోనికి పంపితే మంచి బయటికి వస్తుంది. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి దొరుకుతుంది. మన అంతఃకరణకి తేడాలు తెలియవు. మనం మన మనసుల్ని ఏ ఆలోచనలతో నింపాలని ఎంచుతామో దాన్ని మన అంతఃకరణ స్వీకరిస్తుంది. అదే మన ప్రవర్తనలో కూడా ప్రతిఫలిస్తుంది. మన నైతిక విలువల్ని, ఆలోచన విధానాన్ని, సంస్కారాన్ని ప్రభావితం చేయడంలో టీవీ పాత్ర చాలా శక్తివంతమైంది. మనకి ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేసే టీవీ మన అభిరుచుల్ని క్షీణింప చేయడానికి కూడా దోహదం చేస్తుంది. మన నైతిక విలువల పతనానికి తద్వారా కౌమర దశలో ఉన్న పిల్లల్ని నేరస్తులుగా చేయడానికి కారణభూతం అయ్యింది. ఒక పిల్లవాడు 18 ఏళ్ల వాడయ్యే లోపల టీవీలో 200,000 హింసాత్మక దృశ్యాలను చూస్తాడు. ప్రకటనలు తయారు చేసేవారు తమ ప్రేక్షకులకు తాము ఉత్పత్తి చేసే వస్తువుల వాడకం అలవాటు చేయడంలో సిద్ధహస్తులు. ఒక 30 సెకండ్ల సేపు కనిపించే ప్రకటన తయారు చేసే కంపెనీలు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం టీవీలో చూపించేటప్పుడు దానికోసం దాదాపు $1,000,000 ఖర్చు చేస్తారు. వాళ్ళకి కోరిన ఫలితాలు దక్కుతాయనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏదైనా కోకోకోలా వంటి పానీయాల ప్రకటనలో, టూత్పేస్ట్ ప్రకటనను టీవీలో చూస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళి దాన్నే కొంటాం. మనం ఏదో ఒక కూల్ డ్రింక్ కాక ప్రకటనలో చూపించిన ప్రత్యేకమైన దాన్నే కొంటాం. ఎందుచేత? మన మనసు మీద ఆ ప్రకటన తాలూకు ప్రభావం ఉంది కనుక. మనం టీవీ చూస్తున్నప్పుడు, రేడియో వింటున్నప్పుడు ప్రకటనలు వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా కావాలని వాటిని వినం, కానీ మన మనసు వాటిని గ్రహిస్తూనే ఉంటుంది. ఆ చెత్తంతా మన మనసులోకి వెళ్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా టీవీతో వాదించారా? లేదు కదా. సినిమాలు చూసేటప్పుడు మనం ఒక్కోసారి నవ్వుతాం, ఒక్కోసారి ఏడుస్తాం. ఎందుకంటే ఆ పాత్రలు అనుభవించే కష్ట సుఖాలు, భావోద్రేకాలు మన మీద ప్రభావం చూపుతాయి. వాళ్ళ భావోద్రేకాలు మనం గ్రహించినప్పుడు అవే భావోద్రేకాలను మనం కూడా ప్రదర్శిస్తాం. అందుచేత మనం గ్రహించేదాన్ని ఒకవేళ మార్చితే మనం ప్రదర్శించేది మారుతుంది. సైడెడ్డింగ్, బుద్ధిపూర్వకంగా ఆలోచించటం, స్పందనలను గ్రహించటం. మనకి 2 రకాల మనసు ఉంటుంది. ఒకటి బుద్ధిపూర్వకంగా ఆలోచించగలదు, దానికి అందే సమాచారాన్ని అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది దానికి తెలుసు. కానీ ఇంకొక మనసుకి అంగీకరించడం, స్వీకరించడం మట్టికే తెలుసు. దానికి అందే సమాచారాన్ని అది అంచనా వేయలేదు. మన మనసుకి మనం భయం, సందేహం,
ద్వేషంతో నిండిన ఆలోచనలను అందజేస్తే అది వాటిని తన పద్ధతిలో అర్థం చేసుకుని వాటిని నిజం చేస్తుంది. మనకి అంతర్గతంగా ఉండే మనసు డేటా సమాచారం నిండిన బ్యాంక్ లాంటిది. లోపలి మనసు కారు లాంటిది. మన బుద్ధి దానిని నడిపే డ్రైవర్ లాంటిది. ఈ రెండింటిలోనూ అంతర్గతంగా మన ఉండే మనసే ఎక్కువ శక్తివంతమైనది. కానీ నడిచే శక్తి కారులో ఉన్నా కూడా దాన్ని అదుపులో ఉంచేది ఆ కారుని నడిపేవాడే కదా. ఈ మనసు అనేది మనకి అనుకూలంగాను పనిచేయగలదు, వ్యతిరేకంగాను పనిచేయగలదు. అది తర్కించలేదు. మన జీవితంలో విజయం సాధించలేకపోతే మన మనసుని కొత్త మార్గానికి మళ్లించాల్సి ఉంటుంది. ఈ అంతర్గతంగా ఉండే మనసు ఒక తోట లాంటిది. అందులో మనం ఎటువంటి మొక్కలు నాటుతాం అనే విషయాన్ని అది పట్టించుకోదు. అది తటస్థంగా ఉంటుంది. దానికి ఇష్టాయిష్టాలు లేవు. మంచి విత్తనాలు నాటితే మన తోట అందంగా పెరుగుతుంది. అంతేకాదు, నేను ఇంకో విషయం చెప్తాను. మనం మంచి విత్తనాలు నాటినప్పటికీ కలుపు మొక్కలు పెరగక మానవు. కలుపు తీయటం అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. మనిషి బుద్ధి కూడా దీనికి విభిన్నమైందేమీ కాదు. సానుకూలమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు ఒకే సమయంలో అందులో చోటు చేసుకోలేవు. మనం విజయం సాధించాలంటే మనల్ని మనం సానుకూలమైన మార్గంలో వెళ్ళేందుకు సిద్ధం చేసుకోవాలి. సైడెడింగ్, మనం ఒక అలవాటుని ఎలా అలవర్చుకుంటున్నాం? మనం సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకున్నామో జ్ఞాపకం ఉందా? ఆ నేర్చుకోవడంలో 4 దశలున్నాయి. మొదటి దశని తెలియని అసమర్థత అంటారు. ఆ దశలో మనకి ఒక విషయం తెలియదన్న సంగతి మనం ఎరగం. చిన్నపాల పిల్లవాడికి సైకిల్ తొక్కటం అంటే ఏమిటో తెలియదు. ఇది తెలియవి లేనితనం, అజ్ఞానం. సైకిల్ తొక్కగల సామర్థ్యం కూడా వాడికి తెలియదు. ఇది వాడి అసమర్థత. ఇదే ఏమీ తెలియని అసమర్థత అనే దశ. రెండవ దశ తెలుసున్న అసమర్థత. ఈ దశలో పిల్లవాడికి సైకిల్ తొక్కడం అంటే ఏమిటో తెలుసు, కానీ తనంతట తాను తొక్కలేడు. అందుకే వాడిది తెలిసిన ఉన్న అసమర్థత. ఇక వాడు సైకిల్ నడపడం నేర్చుకుంటాడు. ఇది మూడో దశ తెలిసి ఉన్న సమర్థత. ఇప్పుడు వాడు సైకిల్ తొక్కగలడు, కానీ తన దృష్టినంతా సైకిల్ నడిపే పద్ధతి మీద కేంద్రీకరించి ఉంచాలి. ఈ విధంగా ఆలోచన వలన, ప్రయత్నం వలన చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కడంలో సమర్థుడు అవుతాడు. తెలియని సమర్థత నాలుగో దశ. పిల్లవాడు సైకిల్ నడపడం ఎలాగో తెలుసుకుని ఎంతో అభ్యాసం చేస్తాడు. ఆ అభ్యాసం వలన వాడు ప్రయత్నపూర్వకంగా ఆలోచించి దాన్ని నడపనక్కర్లేదు. సైకిల్ నడపడం దానంతట అదే వచ్చేస్తుంది. సైకిల్ తొక్కుతూ వాడు ఇతరులతో మాట్లాడగలడు, చెయ్యి ఊపగలడు. వాడు తనకు తెలియని సమర్థత అనే దశకు చేరుకున్నాడు. ఆ దశలో వాడికి ఏకాగ్రత అనవసరం. ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సైకిల్ తొక్కడం అనేది ఇప్పుడు యాంత్రికంగా దానంతట అదే సాధ్యపడుతుంది. సానుకూలమైన మన అలవాట్లన్నీ ఆ దశకు చేరుకోవాలని మనం ఆశిస్తాం. కానీ మనకున్న కొన్ని అలవాట్లు ఇంకా తెలియని సమర్థత దశలో ఉన్న ప్రతికూలమైన అలవాట్లు మన ముందుకు వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డుపడుతున్నాయి. సైడెడింగ్, ప్రకృతి శూన్యాన్ని అసహించుకుంటుంది. మా తమ్ముడు పిల్లలిద్దరికీ టెన్నిస్ పిచ్చి. మా తమ్ముడు వాళ్ళ నాన్న ఒకసారి నాతో ఈ ఆటకి చాలా డబ్బు ఖర్చు అవుతుందని, ర్యాకెట్లు, బంతులు, ల్యాండ్ ఫీజ్, ఇప్పుడు వాళ్ళకి కోచ్ కూడా ఉన్నాడు, దీని అంతటికీ డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడు. ఖర్చు అవుతుందన్నావు సరే, కానీ దేనితో పోలిస్తే ఇది ఎక్కువ ఖర్చు అంటావు అని అడిగాను. అతను తన పిల్లల టెన్నిస్ ఆటని ఆపించేసి కొంత డబ్బు ఆదా చేయవచ్చు, కానీ ఆ ఆట మానేసి వాళ్ళు బడి నుంచి నేరుగా ఇంటికి వస్తారు అనుకుందాం. వారికి ఉన్న శక్తిని, సమయాన్ని ఎలా వినియోగిస్తారు? నా తమ్ముడు ఒక క్షణం మాట్లాడకుండా ఆగి ఆలోచించాడు. తర్వాత వాళ్ళని టెన్నిస్ ఆడుకొనిస్తాను, అదే చవకవుతుంది అన్నాడు. అంటే మంచి కార్యకలాపాల్లో మునిగి ఉండటం ముఖ్యమని అతను అర్థం చేసుకున్నాడు. అవే లేకపోతే తన పిల్లలు చెడువైపుకి ఆకర్షింపబడతారు. ఎందుకంటే ప్రకృతి శూన్యాన్ని అసహించుకుంటుంది. అక్కడ సానుకూలతను కానీ వ్యతిరేకత కానీ ఏదో ఒకటి ఉండవలసిందే. ఏమీ లేకుండా తటస్థ దశ అనేది ఉండదు. వ్యక్తిత్వాన్ని మలుచుకోవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మనం నలుగురిని ఆకర్షించే విధంగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలంటే మన అలవాట్లన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడో ఒకసారి మనసు చెప్పినట్లు విని తప్పుదారిని పోతే అదే శాశ్వతమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఈ క్రింది ప్రశ్నలు వేసుకోండి. మీరు చేస్తున్న పని నాణ్యతని పాడు కానిస్తారా? మీరు పాచికోలు కబుర్లు చెబుతారా? ఈర్ష్య, అహంకారం మీకు ఎల్లకాలం తోడుంటాయా? మీలో ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉందా? మనమందరం అలవాట్లకు లోబడిన ప్రాణులం. అది ఒకందుకు మంచిదే. ఎందుకంటే మనం ఒక పని చేసే ముందు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేపట్టలేం.
క్రమశిక్షణను అలవర్చుకోవటం ద్వారా మనం మన అలవాట్లను అదుపులో ఉంచగలుగుతాం. మనకి అంతర్గతంగా ఉన్న మనసు యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి. చిన్నతనంలోనే మంచి అలవాట్లను అలవర్చుకుంటే పెద్ద అయ్యాక అవి మనకి మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాయి. మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క మంచి చెడు అనుభవాలు మనలో మార్పును కలిగజేస్తాయి. కొత్త అలవాట్లన్నీ కలగజేసుకోవడానికి సమయం కావాలి. కానీ సానుకూలమైన అలవాట్లు ఒక్కసారి చక్కగా నేర్చుకోగలిగితే జీవితానికి కొత్త అర్థాన్ని కల్పిస్తాయి. అలవాట్లను ఏ వయసులోనైనా చేసుకోవచ్చు. ఒక ఆశావాద దృక్పథాన్ని కానీ నిరాశావాద దృక్పథాన్ని కానీ కలిగి ఉండటం అనేది ఒక అలవాటు. అలవాట్లు ఒక్కొక్కప్పుడు మనకి సంతోషాన్ని ఇస్తే ఒక్కోసారి దుఃఖాన్ని కలుగజేస్తాయి. మనం కొన్ని పనులు ఆనందాన్ని పొందటానికో లేక బాధ నుంచి తప్పించుకోవడానికో చేస్తాం. బాధ కన్నా సుఖం ఎక్కువగా దొరికినంతకాలం ఆ అలవాటును కొనసాగిస్తాం. కానీ మనకి దానివల్ల సుఖం కన్నా బాధే ఎక్కువ కలుగుతున్నట్టయితే దాన్ని వదిలేస్తాం. ఉదాహరణకి, డాక్టర్ పొగ తాగేవాడికి సిగరెట్లు మానమని సలహా ఇచ్చినప్పుడు అతను నేను మానలేను, ఇది నాకు ఇష్టమైన అలవాటు అని సిగరెట్లు తాగడం కొనసాగిస్తాడు. ఏదో ఒకనాడు అతనికి ఒక ఆరోగ్య సంబంధమైన సమస్య వచ్చినప్పుడు డాక్టర్ అతనితో నువ్వు బతికి ఉండాలంటే తక్షణం సిగరెట్లు కాల్చడం మానేయి అని అంటాడు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో సిగరెట్ మానేస్తారు. ఆరోగ్యం బాగానే ఉన్నప్పుడు మనిషికి సిగరెట్ల వల్ల కలిగే బాధ కన్నా ఆనందమే ఎక్కువ దొరుకుతుంది. కానీ ఆరోగ్యం పాడైతే ఆ అలవాట్ల వల్ల సంతోషం కన్నా బాధే ఎక్కువ అని అతనికి అప్పుడు అర్థమవుతుంది. సైడ్ రీడింగ్, మార్పును అడ్డగించటం. తమ అలవాట్లు చెడ్డవని తెలిసి కూడా జనం ఎందుకు మారరు? వారు మారకపోవటానికి కారణం తమ బాధ్యతను వారు అంగీకరించకపోవటమే. ఆ అలవాటును కొనసాగించడం వల్ల వారికి కలిగే ఆనందం బాధ కన్నా ఎక్కువగా ఉంది. వాళ్ళకి మారాలన్న కోరిక లేదు, మారటానికి అవసరమైన క్రమశిక్షణ లేదు, మారుతామన్న నమ్మకం లేదు, మారటం అవసరమన్న జ్ఞానం లేదు. ఈ అంశాలన్నీ కలిసి చెడు అలవాట్లను వదులుకోకుండా మనకి అడ్డుపడుతున్నాయి. మనందరికీ అవకాశం ఉంది, కానీ మనలోని వ్యతిరేక స్వభావాన్ని అదే పోతుంది లెమ్మని మనం పట్టించుకోకపోవచ్చు. ఉష్ణపక్షి వైఖరి నవలంబించినవచ్చు, లేదా వ్యతిరేక మనస్తత్వాన్ని ధైర్యంతో ఎదుర్కొని అది మళ్ళీ మన జోలికి రాకుండా శాశ్వతంగా వదిలించుకోవచ్చు. బద్ధకం వదిలించుకుని అర్థం లేని భయాల్ని జయించి కొంత అసౌకర్యాన్ని భరిస్తే మన ప్రవర్తన సరిదిద్దుకోవడం సాధ్యపడుతుంది. భయం అనేది ఒక నేర్చుకున్న ప్రవర్తనే అని, దానిని వదిలించుకోవడం వీలవుతుందని గుర్తుంచుకోండి. దురలవాట్లను మార్చుకోకపోవటానికి మనం చెప్పే సాకులు, చెప్పే సమాధానాలు సామాన్యంగా ఇలా ఉంటాయి: నేనెప్పుడూ ఆ విధంగానే చేస్తుంటాను. 2, నేనెప్పుడూ అలాగే చేయలేదు. 3, అది నా పని కాదు. 4, దానివల్ల పెద్ద తేడా వస్తుందని అనుకోను. 5, నేను చాలా పనిలో ఉన్నాను. సైడ్ రీడింగ్, మంచి అలవాట్లు అలవర్చుకోవటం. మీకు ఎంత వయసు ఉన్నప్పటికీ, మీ అలవాట్లు ఎంత పాతవైనప్పటికీ అవి మారడానికి అవకాశం లేకపోలేదు. దేనిని మార్చాలనుకుంటున్నామో తెలుసుకుంటే మన ప్రవర్తనను మార్చడానికి ఉపయోగించే పద్ధతుల ద్వారా దాన్ని మార్చగలుగుతాం. మొసలి కుక్కకి కొత్త యుక్తులు నేర్పలేవు అన్న పాత ఇంగ్లీషు సామెత తప్పు. మనం మనుషులం, కుక్కలం కాదు. అలాగే మన యుక్తులం పన్నటం లేదు. హాని కలిగించే ప్రమాదకరమైన ప్రవర్తనని ఎలా వదిలించుకోవాలో మనకు తెలుసు. మనం సత్ప్రవర్తనని అలవర్చుకోగలం. ఎర్ల్ నైటింగేల్ అన్నట్టు, ఓడిపోయేవారు చేయటానికి ఇష్టపడిన పనులను వాళ్ళు చెయ్యని పనులను చేసే అలవాటును పెంపొందించుకోవటమే విజయం సాధించే వారి విజయం వెనుక ఉన్న రహస్యం. ఓడిపోయేవారు చెయ్యని పనుల గురించి ఒకసారి ఆలోచించండి. విజయం సాధించేవారు కూడా చేయటానికి ఇష్టపడిన పనులే అవి, కానీ వాటిని వారు ఎలాగో చేసేస్తుంటారు. ఉదాహరణకు, ఓడిపోయేవారు క్రమశిక్షణ అంటే ఇష్టపడరు, ఎక్కువ కష్టపడరు, నిబద్ధత పాటించరు. విజయం సాధించేవారికి కూడా క్రమశిక్షణ నచ్చదు, కష్టపడడం ఇష్టంగా ఉండదు. ఆటగాడికి రోజు పొద్దున్నే లేచి ఆటలో శిక్షణ పొందడం నచ్చదు, అయినప్పటికీ అతను దాన్ని చేస్తాడు. వాళ్ళు ఇష్టం లేకపోయినా ఇలాంటి పనులు ఎందుకు చేస్తారంటే వారికి ఆ మంచి అలవాట్లు ఏర్పడ్డాయి కాబట్టి. అన్ని అలవాట్లు మొదట్లో చిన్నవిగానే ఉంటాయి, కానీ రాను రాను పాతుకుపోతే వదిలించుకోలేనంత పెద్దవిగా తయారవుతాయి. మనస్తత్వం అనేది కూడా ఒక అలవాటే. దాన్ని మార్చుకోవచ్చు. చేయవలసిందల్లా ఏమిటంటే, పాతబడిన చెడు అలవాట్లను వదిలి వాటి స్థానే మంచి కొత్త అలవాట్లను చేసుకోవడం. చెడు అలవాట్లను వదిలించుకోవడం కన్నా వాటిని అసలు దగ్గరికి రాకుండా నిరోధించడమే సులభం. వ్యామోహాన్ని జయించడం ద్వారా మంచి అలవాట్లను పొందవచ్చు. ఆనందంగా ఉండటం, దుఃఖపడడం అనేది కూడా ఒక అలవాటే. ఒక రకం
ప్రవర్తనను గాని మనస్తత్వం గాని అలవడేదాకా విడవకుండా ప్రయత్నించడం ద్వారా శ్రేష్టతని సాధించవచ్చు. సైడెడింగ్ స్వయం సూచన అంటే ఏమిటి? వర్తమాన కాలంలో మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నారో మీకు మీరే చెప్పుకోవటమే. స్వయం సూచన అంటే మిమ్మల్ని గురించి మీరే ఒక ప్రకటన రాసుకుంటున్నట్టు మాట. ఆ ప్రకటన చూసేది చదివేది మీరు ఒక్కరే. ఈ పద్ధతి మీ బుద్ధిని మనసుని కూడా ఒకే సమయంలో ప్రభావితం చేస్తుంది. తద్వారా మీ మనస్తత్వం ప్రవర్తన ప్రభావానికి లోనవుతాయి. మీ మనసుకు అలవాట్లు కల్పించే విధానమే స్వయం సూచన. ఆ అలవాటు మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. వ్యతిరేకతతో కూడుకున్న స్వయం సూచన. నేను అలసిపోయాను, నేను మంచి ఆటగాన్ని కాను, నాకు జ్ఞాపక శక్తి తక్కువ, నాకు లెక్కలు సరిగ్గా రావు. మీరు ఇలాంటి వ్యతిరేకమైన సందేశాలు మీ మనసుకు అందించినప్పుడు ఆ మనసు మీ మాటలను నమ్ముతుంది. భవిష్యత్తులో కూడా ఆ నమ్మకం నిజంగా మారుతుంది. మీ ప్రవర్తనలో కూడా అది ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి నాకు జ్ఞాపక శక్తి తక్కువ అని మనసులో అనుకుంటే అతనికి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసినప్పుడు అతను ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడు, ఎందుకంటే తనలో తనిలా అనుకుంటాడు, నాకు జ్ఞాపక శక్తి ఎలాగా లేదు, అందుకని అతని పేరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయటం వృధా. మరోసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు అతని పేరు ఇతనికి గుర్తుండదని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా మళ్ళీ తనలో తనే, నాకు జ్ఞాపక శక్తి తక్కువ కదా అనుకుంటాడు. ఇది ఇలాగా ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మనస్తత్వమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి తన నమ్మకాన్ని పదే పదే చెబుతూ ఉంటే అది మనసుకు బాగా పట్టి అదే నిజంగా మారుతుంది. ఒక అబద్ధాన్ని అదే పనిగా చెబుతూ పోతే అదే ఒకనాటికి నిజంగా స్వీకరించబడుతుంది. సానుకూలమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే మీకు కావాలని అనుకున్న వాటి చిత్రాన్ని మీరు మీ మనసులో ముద్రించుకుంటారు, కానీ అక్కర్లేదనుకున్న వాటిని కాదు. మీ మనసులో ముద్రితమైన చిత్రం ఏదైనా సరే అదే నిజమని మీరు భావిస్తారు. స్వయం సంభాషణ అనేది చెప్పిందే చెప్పటం అన్నమాట. ఒక విషయాన్ని పదే పదే అంటూ ఉంటే అది మీ మనసులో ఇంకిపోతుంది. ఉదాహరణకి, మీరు మీతో నేను స్వయంగా హాయిగా శాంతంగా స్థిమితంగా ఉన్నాను అనుకున్నారనుకోండి, మీరు పరిస్థితులకు శాంతంగా స్థిమితంగా స్పందించడం మొదలు పెడతారు. ఈ స్వయం సూచనలో వ్యతిరేకమైన మాటలు ఉండకూడదు. నాకు పని చేయటంలో ఒక పద్ధతి పాడు ఉండదు అనకండి, నేను పద్ధతి ప్రకారం పని చేస్తాను అనండి. మన అంతఃకరణంలో వ్యతిరేకమైన మాట వచ్చినప్పుడు అది ఒక వ్యతిరేకమైన చిత్రాన్ని మనసులో నిలుపుతుంది, అది మనకి నచ్చదు. నేను మీతో నీలం రంగు ఏనుగుల గురించి ఆలోచించవద్దు అనగానే మీ మనసులో నీలం రంగు ఏనుగుల చిత్రం ఏర్పడుతుంది. స్వయం సూచనలు సానుకూలమైనవిగా ఉండాలి, ఎందుకంటే మన ఆలోచనలో చిత్రాలు ఉంటాయి కానీ కేవలం మాటలు ఉండవు. నేను అమ్మ అనగానే మీ మనసులోకి ఏమొస్తుంది? మూడంతులు మీ అమ్మ వస్తుంది, కానీ అమ్మ అనే మాట కాదు. మీరు స్వయం సూచనలు వర్తమాన కాలంలోనే సాగనివ్వండి. ఎందుకని? ఎందుకంటే మన మనసు నిజమైన అనుభవాలకి కాల్పనికమైన అనుభవాలకి తేడా కనిపెట్టలేదు. ఉదాహరణకి, తల్లిదండ్రులు తమ పిల్లవాడు రాత్రి 9:30 కల్లా ఇల్లు చేరాలని ఎదురు చూస్తారు, కానీ అర్ధరాత్రి 1 గంట వరకు పిల్లవాడు ఇంటికి రాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? వాళ్ళ పిల్లవాడికి ఏమీ కాకూడదనే వాళ్ళు కోరుకుంటారు. వాడికి ఏమీ ప్రమాదం జరగకూడదు కదా, అప్పుడు వాళ్ళ రక్తపోటు ఎలా ఉంటుంది? అది హెచ్చుతుంది. ఇది ఒక కాల్పనికమైన అనుభవం. నిజానికి ఆ పిల్లవాడు పార్టీలో సరదాగా గడుపుతూనో బాధ్యతారహితంగానో ఉండి ఉండవచ్చు, కానీ ఆ పిల్లవాడు నిజంగా రాత్రి 9:30 ఇంటికి వచ్చే దారిలో అతనికి ప్రమాదం సంభవించి ఉంటే అప్పుడు ఆ తల్లిదండ్రుల రక్తపు పోటు ఎలా ఉంటుంది? అప్పుడు కూడా అది హెచ్చుతూనే ఉంటుంది. మొదటి దృశ్యంలో మనం కల్పన చూసాం, అది నిజం కాదు. రెండో అనుభవం నిజమైనది, కానీ రెండింటికి మన శరీరం స్పందించిన తీరు ఒకేలాగా ఉంది. మన అంతర్గతమైన మనసు కల్పనకి నిజానికి తేడా తెలుసుకోలేదు. సైడెడింగ్ అంతర్గతంగా ఉండే మనసును సిద్ధం చేసుకోండి. స్వయం సూచన వల్ల వ్యతిరేకమైన చెడు అలవాట్లను వదిలించుకుని మంచి అలవాట్లను పెంపొందించుకోవచ్చు. మనం అందరం మనకు తెలియకుండానే ఈ పద్ధతిని ఉపయోగించుకున్నాం. ఉదాహరణకు, మనం తెల్లారకట్లే విమానం అందుకోవాలనుకోండి. మనం పడుకునే పోయే ముందు 6 గంటలకల్లా నిద్ర లేవాలని మనసులో అనుకుంటాం. ప్రతిసారి మనం అలా లేస్తాం కూడా, అలారం గడియారం సహాయం లేకుండానే లేస్తాం. మనసుకు ముందుగా చెప్పుకునే దాన్ని సిద్ధం చేసుకోవటం వల్ల ఇది సాధ్యం అవుతుంది. భవిష్యత్తులో పనికి వచ్చే ఒక విషయాన్ని మనం మనసుకు చెప్పి ముందుగా సిద్ధం చేసుకుని అలవాటు చేసుకోవటాన్నే స్వయం సూచన అంటారు.
మన మనసుకు మనం అందించే సానుకూలమైన సమాచారం వాస్తవం కావడానికి పనికి వచ్చే పదే పదే చేసే పనినే స్వయం సూచన అంటారు. మళ్ళీ మళ్ళీ చెప్పడం మాత్రమే సరిపోదు, దానికి అనుభూతులు భావాలు కూడా తోడుగా ఉండాలి. ఊహించటం అనేది లేనప్పుడు స్వయం సూచన ఒక్కటి ఫలితాలని ఇవ్వలేదు. మొదటిసారి మన మనసుకి మనం ఏదైనా చెప్పినప్పుడు అది దాన్ని తిరస్కరిస్తుంది. ఎందుచేత? ఎందుకంటే అది ఒక అపరిచితమైన ఆలోచన, మన నమ్మకాలకి అది విరుద్ధమైనది. మనం ఏకాగ్రతతో మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తేనే విజయం లభించగలదు. ఊహించటం, మనం కోరుకున్న దాన్ని లేదా చేద్దామనుకున్న దాన్ని ఊహించి మనసులో దాన్ని ఒక చిత్రంలో చూడగలడమే ఊహించడం అంటే. మనం ఎటువంటి వ్యక్తిగా రూపొందాలని అనుకుంటున్నాం అనే దాన్ని గురించి మనం కూడా మనం ముందుగా ఊహించుకో చూసుకోవాలి. స్వయం సూచన, ఊహించడం ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ ఊహాశక్తి లేని స్వయం సూచన చిలక పలుకుల్లాగా పదే పదే యాంత్రికంగా పలకటమే తప్ప దీనివల్ల ఏ పని సాధ్యం కాదు. ఫలితాలని, అనుభూతుల్ని, భావోద్రేకాలని చూడాలనుకుంటే స్వయం సూచనకి ఊహాశక్తి కూడా తోడుండాలి. హెచ్చరిక: స్వయం సూచనని మన మనసు మొదటిసారి స్వీకరించదు, ఎందుకంటే అది ఒక అపరిచితమైన ఆలోచన. ఉదాహరణకి, నేను కొద్ది దశాబ్దాలుగా నా జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండదని నేను నమ్మించడానికి ప్రయత్నిస్తే నా మనసు దాన్ని తిరస్కరిస్తుంది. అబద్ధాల కూర నీ జ్ఞాపకశక్తి క్షీణించింది అంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు నేనే నా మాట నమ్ముతూ వచ్చాను. ఈ నమ్మకంలో మార్పు రావడానికి 3 వారాలు 21 రోజులు పడుతుంది. 3 వారాలు ఎందుకు? ఎందుకంటే ఒక అలవాటును వదిలించుకోవాలన్నా అలవర్చుకోవాలన్నా 3 వారాల పాటు బుద్ధిపూర్వకంగా విడవకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు 3 వారాల పాటు ఒక ఆడియో క్యాసెట్ వింటూ ఉండండి, ఆఖరి రోజున అది పాడైపోతే మీరు ఏ పాటని సన్నగా పాడుకుంటూ ఉంటారో ఊహించండి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, జీవితాన్ని మంచిగా మెరుగు మార్చుకోవటానికి 3 వారాలు కష్టపడి ప్రయత్నించడం అనేది నిజంగా చాలా కష్టమా? నిజానికి కాదు, కానీ నిబద్ధత ఉన్నవారే దీన్ని పాటించగలరు. స్వయం సూచన అనేది చాలా సులభమైంది తోచవచ్చు, కానీ అది అంత సులభం కాదు. కానీ తలుచుకుంటే మీరు దాన్ని చేయగలరు. ఈ కింద చెప్పబడిన పాటిస్తే మీ స్వయం సూచన ద్వారా మీకు మీరు చెప్పుకునే మాటలను నిజం చేసుకోగలుగుతారు. సైడ్ హెడింగ్: 3 వారాల్లో సానుకూలమైన అలవాట్లను రూపొందించుకోవడానికి చిట్కాలు. 1, మీ ఏకాగ్రతను భంగం చేసే వారు ఎవరూ లేని చోటుకి వెళ్ళండి. 2, మీరు చేసే స్వయం సూచనల పట్టిక 1 తయారు చేసుకోండి. అవి సానుకూలమైనవి, వర్తమాన కాలంలో ఉండేవి అయి ఉండేటట్టు చూసుకోండి. 3, మీరు మీతో చెప్పదలుచుకున్న మాటల్ని కనీసం రోజుకు 2 సార్లు చెప్పుకోండి. పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి, రాత్రి పడుకునేబోయే ముందు ఒకసారి, నిద్ర లేవగానే మీ మనసు తాజాగా స్పందనలను సులభంగా గ్రహించేటట్టుగా ఉంటుంది. రాత్రి మీరు సానుకూలమైన విషయాల్ని మనసుకు అందిస్తే అది నిద్రపోతున్న మీ మనసు మీద ప్రభావం చూపుతూనే ఉంటుంది. అలాగే మీరు అనుకున్నది చిన్న చిన్న కాగితాల మీద రాసి ఉంచుకోవచ్చు. వాటిని మీకు కనిపించే చోట అతికించి పెట్టుకోండి. బాత్రూమ్ అద్దం మీదో, కారు డాష్ బోర్డు మీదో, మీ డైరీలోనూ, మీ బళ్ళకుండే సరుగులోనూ, మీరు రోజంతా గడిపే చోట్ల వాటిని ఉంచండి. అలా రోజంతా చూస్తూ ఉండటం చేత మీరు అనుకుంటున్న విషయాల్ని మళ్ళీ నెమరు వేసుకోగలుగుతారు. 4, స్వయం సూచనలు మట్టుకే సరిపోవు, ఊహాశక్తిని కూడా వాడండి. అది ఒక అలవాటుగా మారేదాకా 3 వారాల పాటు దీన్ని కొనసాగించండి. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. మరలా పార్ట్ 8లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.